ఈరోజు మనం చేయబోయే వంట బెండకాయ పులుసు. పెన మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయినాక అందులో తరుక్కున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి. ఇలా బెండకాయలు దోరగా వేగిన తర్వాత అందులో తరుక్కున్న బెండకాయలు వేయాలి. ఇలా బెండకాయలు వేసిన తర్వాత తగినంత పసుపు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత బెండకాయని కొద్దిగా మగ్గనివ్వాలి. ఇలా బెండకాయలు వేగిన తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి. బెండకాయలు ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో కాస్త ఉప్పు, ఒక 2-3 చెంచాల కారం వేసుకోవాలి. అండ్ మీకు ఒక చిట్క, చింతపండు పులుసు తొందరగా మనకి పులుసు కావాలంటే అందులో కొద్దిగా వేడినీళ్ళు పోసుకొని నానపెట్టుకుంటే తొందరగా పులుసు వచ్చుద్ది. ఇలా పులుసు మరుతున్నప్పుడు కొద్దిగా చిటికెడు మెంతిపొడి వేసుకోవాలి. ఇలా పులుసు కూరల్లో మనం మెంతిపొడి వేసుకోవడం వల్ల పులుపు సరిగా ఉండి మనకి పులుసు కూర చాలా 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 రుచిగా ఉంటుంది. దీంతో మన బెండకాయ పులుసు తయారైపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఈ బెండకాయ పులుసుని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా 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 బాగుంటుంది.